హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మనిషి చనిపోయిన తర్వాత భూమి మీద కొద్ది రోజులు ఉంటారు అని అంటారు, అది నిజమా కాదా? వాస్తవానికి ఏంటంటే పరమాత్ముడు రాసిన జీవితం ఏంటంటే మిత్రమా, అభ్రబ్రహ్మ లోకం అంటారు మానవ జన్మ. ఇప్పుడు మనం ఉన్నది కూడా అభ్రబ్రహ్మ లోకమే. ఇది యాక్చువల్ ఏంటంటే భూలోకం అనడానికంటే ముందు ఇది అభ్రబ్రహ్మ లోకం అనాలి. ఎందుకంటే తల్లి గర్భంలో నువ్వు ఎలా ఉండాలి అని చెప్పేసి రాతలు రాసి పంపిస్తారు. తర్వాత మనం పుట్టాక ఒక బాల్యం యవ్వనం, తర్వాత ఒక వయస్సు అంతా చూసి తర్వాత ముసలి వాళ్ళం అయిపోయి కాలం చేస్తాం. అంటే ఈ అభ్రబ్రహ్మ లోకం అంతా నడుపుతున్నది మన భూమండలాన్ని శాసిస్తున్న వాళ్ళు, అంటే దేవతలని మన శాస్త్రజ్ఞానాల్లో హిందూ సంప్రదాయాల్లో చెప్పుకుంటాం. ఫలానా దేవుడని, ఫలానా దేవతలని, ఫలానా శిష్యుడని, ఫలానా గురువులని చెప్తూ ఉంటారు. అసలు మానవులకి మీరు అనుకుంటున్నట్టుగానే జన్మ రహస్యం ఏమిటి? ఒక శరీరం తీసుకున్న తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఇంకో జన్మ కోసం మనం చనిపోవడం జరిగిన తర్వాత జరుగుతారు. అసలు మానవుడికి ఉన్న జన్మకి అంతరార్థం ఏమిటి? మీరు ఎప్పుడైనా గమనించారా? అసలు మానవుడు అనేవాడిని నేనెవరు అని తెలుసుకుంటే ఇన్ని వెసులుబాట్లు, ఇంత అవసరాలు ఉండవు. అంటే ఆధ్యాత్మికత అని అంటాం మనం. ఈ ఆధ్యాత్మిక లోతలో ఒక విషయం మానవులు మర్చిపోయిందంటే మిత్రమా, అవతల వ్యక్తి కూడా మానవుడైన సంగతి మర్చిపోయారు. కాబట్టి మీరు అంటున్న ఈ జీవితంలో ఎన్ని రోజులు పుట్టి ఎన్ని రోజులు కాలాన్ని చూసి ఎన్ని రోజులకి కాలం చేస్తారు, ఇది కాదు మనం తెలుసుకోవాల్సింది. 7 సంవత్సరాలకి భక్త ప్రహ్లాదుడు లక్ష్మీనరసింహుని భూమండలంలో తీసుకొచ్చాడు. ఇలా 7 సంవత్సరాలకి తెస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో మంచితనాన్ని? 30 సంవత్సరాలకే పరమాత్ముడు శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్యులు భూమండలాన్ని 4 సార్లు కాలినడకన నడిచి, నా తల్లి పార్వతీమాతని అష్టాదశ శక్తిపీఠాలనమ్మాను ఇవు, కాలం చేసిన తర్వాత భూమండలంలో కోపాలు, అగ్ని, ఏదైనా జ్వాలాలంటే పెద్ద పెద్ద భూకంపాలు చేయగలవు రాగలవు అని చెప్పి అమ్మవారు పార్వతీమాత అష్టాదశ శక్తిపీఠాల విషయం వచ్చినప్పుడు ఆమె 18 ముక్కలైన తర్వాత అక్కడక్కడ పడ్డా, ఆ తర్వాత అక్కడ నుంచి పుణ్యక్షేత్రాలు వచ్చాయి. పడ్డ దగ్గర అమ్మ కోపంతో ఉన్నది. అంటే ఎవరిని కూడా, పక్షులని కానీ పశువులని కానీ ఎవరిని పడితే వారిని చాలా చాలా కోపంగా హింస పెట్టడం మొదలుపెట్టింది కోపం. ఎందుకంటే అర్ధాంతరంగా దక్షయజ్ఞంలో విషయవివరణ జరిగింది కాబట్టి. అలాంటి గొప్ప 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 వ్యక్తులు, అమ్మ నీవు అలా చేయకూడదు, నీ పిల్లలం మేమందరం అని చెప్పి 4 సార్లు భూమండలం మొత్తం నడిచి శ్రీచక్రాన్ని సృష్టించింది మహానీయుడు 30 సంవత్సరాలకే జగద్గురు ఆదిశంకరాచార్యులు. తర్వాత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. అంటే గతంలో ఒక 400-500 సంవత్సరాల క్రితం వరకు మనం చరిత్రనే రాశాము. చరిత్రలో జరుగుతున్న విషయాలను ఇప్పుడు అనుభవిస్తున్నాం. వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పారు? ఆడవాళ్ళు మగవాళ్ళు అవుతారు, మగవాళ్ళు ఆడవాళ్ళు అవుతారు. మీకు ఇంకో విషయం, అసలు వీరబ్రహ్మేంద్ర స్వామి ఇంకో విషయం ఏం చెప్పాడంటే, మూరేడు అంటే, మూరేడు అంటే ఎంత మిత్రమా? ఒక మల్లెపూలు కానీ పూలు చూడం కదా, 3 బట్టని ఆక్షన్లో 100,000 కొంటారని రాశాడు అప్పట్లోనే వేలం పాటలో. అదేదో తెలుసా మిత్రమా మీకు? ఆ క్లాత్ ఏదో తెలుసా మీకు? 3 మెటల్ 3 ఒక క్లాత్ అంటే మనం ఈ యొక్క దుస్తువు, 3 దుస్తువుని ఆక్షన్స్లో 100,000 కొంటారు అని చెప్పి ఆయన రాశాడు. ఆక్షన్ అంటే ఇప్పుడు నేను ఆక్షన్ మనం వాడే వేలం పాట అంటే 10 మందిలో నిలబడి అడుగుతారు అంటారు, దాన్ని కొంటారు, అంగరంగ వైభవంగా చూపిస్తారు అని అన్నారు. ఆ వస్తువు, ఆ దుస్తువు ఏదో స్వామి మీరంటున్న బికిని, దాన్ని వేలం పాటలో 400,000 వజ్రాలు వైడూర్యాలు దాన్ని యూజ్ చేసేది ఎక్కడ స్వామి? అలాంటి విషయాన్ని కూడా రాసిపెట్టిన భూమండలంలో ఉన్నాము మనము. ఎక్కడ 100,000 పెడుతున్నారు, దేనికి 100,000 పెడుతున్నారు? అది బిగినింగ్ అంటే ఆ డ్రెస్ కోసం అంటున్నారా, లేకపోతే వేస్ చేసుకున్న వ్యక్తి కోసం కొంటున్నారా? వ్యక్తి కోసం కాదు, ఒక క్లాత్కి పెడుతున్నారు 100,000. చూపించాల్సిన వస్తువులు శరీరం అంత వేరు, చూపించని వస్తువు వేరు. ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్న వస్తువు చూపించేది కాదు కదా, మరి దాన్నే అంగరంగ వైభవంగా వేలం పాటలు కొంటున్నారు. శాస్త్రీయంగా రాసింది కదా, ఇది మీరు చూశారు కదా, దాన్ని ఉపయోగించాల్సింది అయితే గోప్యత కదా. మరి అలాంటి దాన్నే బహిర్గతంగా తీసుకుంటున్న ఈ ప్రపంచంలో మానవుడు పుట్టి పెరిగి జీవితాన్ని చూసి కాలం చేశాడు. ఎన్ని చూడాలి దీంట్లో? కాబట్టి ఏంటంటే కారణజన్మలు ఈ మధ్య లేరు. గురువులు, సాధకులు, లేదంటే ఇంకేదైనా ఉపాసకులు, ఏదైనా ప్రచారకులు లైక్ సైకలాజికల్ కానీ, ఇంకేదైనా మెంటార్స్, మెంటీస్, ఇంకేదైనా చెప్పేవాళ్ళు, కోచర్స్ ఇలాంటి వాళ్ళే ఉన్నారు. కానీ మార్చడం అనేది పరమాత్ముడి తర్వాతే. నిన్ను పుట్టేటప్పుడే నీ శరీరంలో వేసేటప్పుడు రాతలు రాసే పంపుతాడు,
తర్వాత ఈ గురువులు సాధకులు వీళ్ళందరూ ఏం చేస్తారు మిత్రమా, ఇలా కాదు నాయన ఇలా ఉండాలి, ఇలా కాదు నువ్వు ఇలా పుట్టావని చెప్తారు. అలా చెప్తూ విని కొంతమంది బాగుపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది విని వినట్టుగా ఉంటారు. మీరంటున్న ఈ మూడు తరాలు అంటే పుట్టుక, మధ్య, తర్వాత చావు, ఈ జీవితంలో ముఖ్యమైనది కేవలం ఈ మధ్యందే. ఈ మధ్యలోనే జ్ఞాపకాలు. మీరు అన్నారు కదా, ఒక మానవుడు చనిపోయిన తర్వాత కానీ పుట్టిన తర్వాత కానీ జరగబోయే అత్యంత ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒక మానవుడు జీవితకాలం మొత్తం చేసేది ఒకటే మిత్రమా, జ్ఞాపకం. ఒక జ్ఞాపకాన్ని మాత్రమే పెట్టిపోతాడు, అంతకుమించి ఏదైనా తీసుకెళ్ళగలడా? ఈరోజు నిన్ను పూడుస్తారు, రేపు నిన్ను పూడ్చిన ఆ స్థలంలోనే నన్ను పూడుస్తారు. అంటే నిన్ను పూడ్చడానికి ఉన్న ఆరు అడుగులు, ఇప్పుడు అంటారు కదా ఆరు అడుగుల స్థలం నాకు రాసింది అంటారు, అది కూడా నీది కాదు. నీ తర్వాత ఇంకొక 10 రోజులు వేరొని పూడ్చేస్తారు అక్కడ. మరి నీదంటూ ఏది ఉన్నది ఈ భూమండలంలో? అందుకని ఎందుకని ఈ శరీరం గురించి నీవు బాధపడుతున్నావు మిత్రమా? ఒక మాట బాగా ఆలోచించాలి మనం, బాధపడేదల్లా బంధం బాంధవ్యం. ఒక మిత్రుడు గురించి, భార్య గురించి, ఇల్లు గురించి, సంసారం గురించి, బ్లడ్ గురించి, అంటే మన రక్తం, మన పిల్లలు, మన భార్య, మన అమ్మ, మన నాన్న, ఎక్కడున్నా మనకు ఆ కొట్టుమిట్టాడుతుంది కదా ఆ సెన్స్. మనం బ్రతకాల్సింది ఆ ఎమోషన్స్ కోసం మాత్రమే. ఎన్ని లక్షలు తీసుకెళ్తావు వెళ్ళేటప్పుడు మనకు తెలిసిందే, ఏమి తీసుకెళ్ళాం? తీసుకెళ్లాల్సిందంతా ఒక జ్ఞాపకాన్ని మాత్రమే. ఆ జ్ఞాపకమే నువ్వు అన్న ఈ మధ్య మొత్తం జీవితం.